భారత రాజ్యాంగాన్ని భారత పౌరులందరూ ఖచ్చితంగా చదవాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో అంబేద్కర్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ ముసలయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క విజన్తో దేశ ప్రజలందరూ వెళ్లాలని, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. అంబేద్కర్ యొక్క బాల్యం, ఎడ్యుకేషన్ గురించి విద్యార్థులతో జస్టిస్ చంద్రయ్య చర్చించారు. Has to be properly that we celebrate Baba Sahib's anniversary in a context in which ee roju Dr. B.R. Ambedkar Research Center ki varu maraninchina 65 samvatsarala sandarbhanga vardhanti ane perata ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొనడానికి ఈ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ముసలయ్య గారు, ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గారు, ఈ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు వారి యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని ఆవిష్కరించారు. వారి యొక్క జీవన విధానం, వారి యొక్క సైద్ధాంతిక విధానం, వారి యొక్క ఆధ్యాత్మిక విధానం, వారి యొక్క రాజకీయ విధానం, అన్నిటికంటే మించి భారత ప్రజానీకానికి అందించినటువంటి రాజ్యాంగపరమైన అంశాల గురించి అందరూ ప్రొఫెసర్ తనతో కూడా వ్యాఖ్యానించడం జరిగింది. చాలా చాలా ఆనందదాయకం. అంబేద్కర్ యొక్క విజన్ ఈక్వాలిటీ, ఆ ఈక్వాలిటీ అనేటటువంటి పదానికి సంపూర్ణమైనటువంటి అర్థం రావాలి ఈ దేశంలో అంటే ఈ దేశ ప్రజలు ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దానికని దేశ ప్రజలందరూ కూడా అదే పనిగా భారత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఇప్పుడు వాట్ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వాట్ ఈజ్ మీన్ బై అంబేద్కరిజం అనే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంబేద్కర్ ఫిలాసఫీ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ ఈక్వాలిటీ. అంబేద్కర్ ఫిలాసఫీ ఫిలాసఫీ ఆఫ్ జస్టిస్. అంబేద్కర్ ఫిలాసఫీ ఫిలాసఫీ ఆఫ్ లిబర్టీ. అంబేద్కర్ ఫిలాసఫీ ఫిలాసఫీ ఆఫ్ ఈక్వాలిటీ. అండ్ అంబేద్కర్ ఫిలాసఫీ ఈజ్ ఫిలాసఫీ ఆఫ్ ఫ్రెటర్నిటీ. అంబేద్కర్ ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ ఎ కాన్స్టిట్యూషనలిజం. Everybody should bound by the constitution. So therefore, to celebrate the death day of a martyr of late Dr. B.R. Ambedkar is a great opportunity that the people should learn to celebrate the birthdays and the death days of the people who have sacrificed their life, who have sacrificed their time, who have sacrificed their knowledge. Because of those people's sacrifice way of life, we are in this country, are in this position. We should celebrate this type of birthdays and death days of the great people. And celebrating these days is a cultural activity and cultural aspect of human life. Because every human being, not only a material life, he will also live a spiritual life, but also cultural life. So it is the culture of the humanity to respect of an individual, not only on the eve of birth, but also on the eve of death. So this is one of the greatest day on which we have the opportunity to read Dr. Ambedkar, to study Dr. Ambedkar, to understand Dr. Ambedkar, and to pay a prayer for Dr. B.R. Ambedkar. Thank you very much.